నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెల రోజులు మాత్రమే అయ్యింది. ఈ నెలలో చెప్పిన ప్రతి హామీలు అమలు చేస్తున్నారు. రైతులకు డ్వాక్రా, అమ్మఒడి, పెన్షన్లు, బెల్ట్ షాపులు నిర్మూలన చెప్పిన అన్ని చేసుకుంటూ పోతున్నారు. జలయజ్ఞం పేరుతో గత టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడ్డారు. సీఎం జగన్ పొరుగు ముఖ్యమంత్రితో మాట్లాడి సాగునీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది కానీ నెల రోజుల ప్రభుత్వం కూడా చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు భద్రతకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, స్వేచ్ఛగా ఉండవచ్చు. ఎక్కడ ఏది జరిగినా తమ పార్టీకి బురద జల్లుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో భార్యాభర్తను హత్య చేస్తే అది కూడా తమకు రుద్రుడు కార్యక్రమం చేశారు. గత మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను కూల్చివేత చేశారు. దానివల్ల విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. తాను నియోజకవర్గంలో ప్రజలకు ప్రభుత్వ ఆస్తులకు కాపలాగా ఉంటానని హామీ ఇస్తున్నా. లోకేష్ కు కనీసం అవగాహన లేదు. వ్యవసాయ విత్తనాల సీజన్ కు 3 నెలల ముందే ప్రణాళిక సిద్ధం చేయాలి. అంటే ఇప్పుడు విత్తనాల కొరత గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే. మీ తండ్రిని అడిగితే లోకేష్ కు సమాధానం వస్తుంది. చంద్రబాబు చేయాల్సిన యాత్ర పరామర్శ యాత్ర కాదు, పాప పరిహార యాత్ర చేస్తే బాగుంటుందని తెలిపారు. గతంలో పనిచేసే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద మనిషి, నీ హయాంలో ఏం చేసావు? ఈరోజు చెప్తున్నాడు అక్కడ అక్రమ కట్టడాలు ఇక్కడ ఈ మొత్తం అంతా అనండి. నీ హయాంలో 10 మందికి ఉపయోగపడేటువంటి పాఠశాలను కూల్చివేసావా లేదా? దానివల్ల ఎవరికైనా నష్టం జరిగిందా కూడా చెప్పను. దీనివల్ల సర్వేపల్లి నియోజకవర్గంలో, సర్వేపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల తొలగింపు వల్ల, పాఠశాల ఉండడం వల్ల ఎవరికన్నా నష్టం జరిగిందా? కొన్ని బిడ్డలకు విద్య దూరమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. కొంతమంది బిడ్డల పాపం విద్యను కోల్పోయారు మీరు చేసినటువంటి ఘనకార్యాలు. 10 మంది రైతులు నడిచేటువంటి వంతునుంటే ఆ వంతుని తీసేశారు. మేము ఆ పని చేయటం లేదే. అంటే నువ్వు చెప్పేది అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించి అడ్డగోలుగా ఆస్తులు దోచుకుంటూ ఉంటే, ఆ ఆస్తుల మీద పాపం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటే, నీకు సంబంధించినటువంటి వ్యక్తులు నీకు వాటా ఇచ్చి దానికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? లేఅవుట్లు ఇస్తున్నారు. దేంట్లో ప్రభుత్వ భూములు అమాయకులు వచ్చి ఆ లేఅవుట్లు కొంటున్నారు. రేపు ఏదో ఒకరోజు ప్రభుత్వం లెక్కలు చూపించి దాన్ని ప్రభుత్వం సరం అని చెప్పి చెప్పిన వాళ్ళ పాపం స్వాధీనం చేసుకుంటే కొన్నటువంటి వినియోగదారుల పరిస్థితి ఏంటి? చాలా తీసుకుని ఉండొచ్చు. నేను సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా ఉన్న రోజులు ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తికి కాపలాదారుగా వ్యవహరిస్తాను తప్ప, నీలాగా కాసులకో ముడుపులకో కక్కుర్తపడి వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను ధారాదత్తం చేయడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం. కాబట్టి మీరు మాట్లాడితే ఎక్కడికెక్కడికి పోయి ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి మాట్లాడండి, మేము సమాధానం చెప్తాం, వెళ్దాం. ఎక్కడన్నా ఏదైనా నిజంగా అన్యాయం జరుగుంటే, పొరపాటు జరుగుంటే సరిదిద్దాం, ఏం ఇబ్బంది లేదు. వాటి గురించి కాకుండా ఇష్ట ప్రకారంగా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి పరామర్శించాలని ఉంటాడు. నాకు చేసినటువంటి పాపాలకి, తను చేసినటువంటి పాపాలకి పరిహారం చేసుకునే దానికి వెళ్ళాలి తప్ప, ఈరోజు ఏమి జరిగితే నువ్వు పరామర్శ యాత్ర మొదలు పెట్టాలా? నువ్వు అదే చెప్పాలా, అయ్యా 2 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు ఇస్తానన్నావు, ఆ కుటుంబానికి అండగా ఉంటానన్నావు, వాళ్ళ దగ్గర పోవచ్చు. మరే నాయన, మీరు అక్రమ సంబంధాలు ఉంటే మీ కుటుంబానికి సంబంధించి మీరు మటర్ చేసినా సరే నేను అండగా ఉంటానని చెప్పి సందేశం ఇవ్వగలను, ఇబ్బంది లేదు. మీకు సంబంధించినటువంటి దాంట్లో దొంగలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంబంధించి నేను అండగా ఉంటానని చెప్పడానికి నువ్వు పరామర్శించడానికి ఇబ్బంది లేదు. మీ దగ్గర ఉన్న దొంగలు, దోపిడీదారులు, అవినీతి పరులు, అక్రమార్కులు, వాళ్ళని పోయి నువ్వు పరామర్శించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పాప వాళ్ళు కూడా వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు ముందు కూడా లేడు కాబట్టి, మరి చంద్రబాబు నాయుడు దగ్గర నీతివంతం అనే ఊరు లేరు కాబట్టి 23కి పరిమితం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే చేష్టల వల్ల ఆ నెంబరు ఈ నెంబరు పోతే 2కు 3కు పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. అందుకని చంద్రబాబు నాయుడు యాత్రలు ఏమి ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేసినాడు కదా, ప్రజలను మోసగించడానికి చేసినటువంటి యాత్రలు చంద్రబాబు నాయుడు పరిహార యాత్రలు చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు.